హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ ఏంటి అంటే అసలు ఎనర్జీ అంటే ఏంటి, ఈ ప్రపంచంలో ఎనర్జీకున్న పాత్ర ఏమిటి అన్న విషయం గురించి చెప్పబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా ఎనర్జీ గురించి తెలుసుకోవాలి అంటే అసలు ఎనర్జీ అంటే ఏంటి అన్న విషయం గురించి మనం తెలుసుకోవాలి. నీకు అర్థమయ్యే విధంగా ఓ 2 ఎగ్జాంపుల్స్ ద్వారా ఎనర్జీ అంటే ఏంటి అన్న విషయం గురించి చెప్తాను. ఇప్పుడు మీ చేతిలో ఒక పెన్ ఉంది అనుకోండి. దాన్ని మీరు మీ చేతిలో నుంచి నేల మీదకు వదిలేశారు. ఈ పని చేయడానికి మీకు కావాల్సిందే ఎనర్జీ. మీకు ఇంకా బాగా అర్థమవడానికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మీ చేతిలో ఒక బాంబు ఉంది అనుకోండి. మీరు దాన్ని మీ చేతి నుంచి నేల మీదకు విసేశారు. ఎప్పుడైతే ఆ బాంబు వెళ్ళి నేలకు తాగుతుందో అక్కడ ఎక్స్ప్లోజన్ జరుగుతుంది, అంటే ఆ బాంబ్ పేలుతుంది. దీనికి మీకు కావాల్సిందే ఎనర్జీ. ఇలా అతి చిన్న పెన్ని నేల మీదకు వదిలేసే దగ్గర నుంచి బాంబ్ ఎక్స్ప్లోజన్ వరకు ప్రతి పనికి మనకు కావాల్సిందే ఎనర్జీ. ఇదే ప్రపంచంలో ఎనర్జీకున్న పాత్ర. ఈ 2 ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు ఎనర్జీ అంటే ఏంటో లైట్గా అర్థమై ఉంటుంది. మీకు ఇంకా బాగా ఎనర్జీ గురించి తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎనర్జీని తెలుగులో శక్తి అని పిలుస్తారు. 19వ శతాబ్దానికి ముందు ఇంగ్లీష్లో ఎనర్జీ అనే పదమే లేదు. థామస్ అండ్ అనే ఇంగ్లీష్ శాస్త్రవేత్త ఎనర్జీ అనే పదాన్ని ప్రవేశపెట్టాడు. గ్రీక్ భాషలో ఎనర్జియా అంటే పని అని అర్థం. ఎనర్జీ అనే పదాన్ని ఆయనే ఎనర్జీగా మార్చాడు. ఈ విషయం విన్న తర్వాత మీకు డౌట్ రావచ్చు. అదేంటి అంటే ఎనర్జీ అనేది 19వ శతాబ్దంలో పుట్టుకొచ్చింది కాదు. ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఎనర్జీ అనేది ఉంది. మరి అంతకుముందు ఎనర్జీని ఏ పేరుతో పిలిచేవాళ్ళు అన్నదే కదా మీ డౌట్. 19వ శతాబ్దానికి ముందు ఎనర్జీని విశ్వైవా అనే పేరుతో పిలిచేవాళ్ళు. విశ్వైవా అంటే లివింగ్ ఫోర్స్ అని అర్థం. దీన్నే తెలుగులో జీవన బలం అని అంటారు. ప్రతి పదానికి ఒక డెఫినేషన్ ఉంటుంది. అదేవిధంగా ఎనర్జీ కూడా ఒక డెఫినేషన్ ఉంది. అదేంటి అంటే ఏదైనా పనిని స్తోమతను ఉపయోగించి చేస్తే దాన్ని ఎనర్జీ అని అంటారు. ఇక్కడ స్తోమత అంటే కెపాసిటీ అని అర్థం. ఏదైనా పనిని కెపాసిటీ ఉపయోగించి చేస్తే దాన్ని ఎనర్జీ అని అంటారు. ఈ విషయం ఇంకా బాగా అర్థమవ్వడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక టేబుల్ మీద ఒక బాక్స్ ఉంది అని అనుకోండి. ఆ బాక్స్ని మీరు ఆ టేబుల్ మీద నుంచి తీసి మరో టేబుల్ మీద పెట్టారు. ఇక్కడ పని అంటే మొదటి టేబుల్ మీద నుంచి తీసి మరో టేబుల్ మీద పెట్టారు కదా, దాన్నే పని అని అంటారు. ఇక్కడ కెపాసిటీ అంటే ఆ బాక్స్ని మీరు లిఫ్ట్ చేసి ఇంకో టేబుల్ మీద పెట్టారు, దీన్నే కెపాసిటీ అంటారు. ఈ పనిని మీరు మీ కెపాసిటీ ఉపయోగించి చేశారు కాబట్టి దీన్నే ఎనర్జీ అని అంటారు. సో మీకు ఎనర్జీ డెఫినేషన్ అర్థమైంది కదా. మీరు చాలామందికి ఒక డౌట్ వస్తుంది, అదేంటి అంటే ఎనర్జీకి నిర్దిష్టమైన రూపం ఉందా అనేదే కదా, అంటే పర్టికులర్ ఫామ్ ఉందా అనేదే కదా. నిజానికి ఎనర్జీకి నిర్దిష్టమైన రూపం లేదు. పరిస్థితి బట్టి ఎనర్జీ రూపం మారుతూ ఉంటుంది. మొత్తం 8 రకాల ఎనర్జీ ఫామ్స్ ఉన్నాయి, అంటే శక్తి రూపాలు ఉన్నాయి. అవేంటి అంటే కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, లైట్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ, సౌండ్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ. మొత్తం 8 రకాల ఎనర్జీ ఫామ్స్ ఉన్నాయి. మీకు ఎనర్జీ ఫామ్స్ గురించి ఇంకా బాగా అర్థమవ్వాలి అంటే పైన చెప్పిన ఎగ్జాంపుల్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అందులో టేబుల్ మీద ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్ని మనం లిఫ్ట్ చేయకముందు ఆ బాక్స్ రెస్ట్ స్టేట్లో ఉంది, అంటే కదలకుండా టేబుల్ మీద ఉంది. ఈ సిచ్యువేషన్లో ఆ బాక్స్ మీద పొటెన్షియల్ ఎనర్జీ యొక్క ప్రభావం ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ బాక్స్ని లిఫ్ట్ చేస్తామో అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. ఇదే విధంగా మెకానికల్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీ గాను, కెమికల్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీ గాను మారుతూ ఉంటుంది. ఇలా ఎనర్జీ సిచ్యువేషన్ బట్టి రూపాంతరం చెందుతూ ఉంటుంది. సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా ఎనర్జీ ఫామ్స్ గురించి తెలిసింది కదా. మీరు చాలామందికి కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి, పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి అన్న విషయం మీద డౌట్ వస్తూ ఉంటుంది. పొటెన్షియల్ ఎనర్జీ అంటే రెస్ట్లో ఉండే ఒక వస్తువులోని ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీ అని అంటారు. కైనెటిక్ ఎనర్జీ అంటే ఒక వస్తువు చరణంతో వచ్చే ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ అని అంటారు. 2 ఎనర్జీస్ మీకు ఇంకా బాగా అర్థమవ్వాలి అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను.
ఒక కొండ మీద ఒక పెద్ద బండరాయి ఉంది అనుకోండి. దాంట్లో కొంత ఎనర్జీ ఉంటుంది, దాన్నే మనం పొటెన్షియల్ ఎనర్జీ అని అంటాము. ఎప్పుడైతే ఆ పెద్ద బండరాయి ఆ కొండపై నుంచి కిందకు తొలడం మొదలవుతుందో అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. బహుశా మీకు ఎగ్జాంపుల్ ద్వారా కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి, పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి అన్న విషయం అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇందాక చెప్పిన విధంగా ఎనర్జీ ఒక రూపం నుంచి మరో రూపానికి మారుతూ ఉంటుంది. ఈ మారే క్రమంలో ఎనర్జీ రేట్ పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుందా? మీలో చాలామందికి ఈ ఎనర్జీ రేట్ అంటే ఏంటి అనేది తెలియదు. మీకు అర్థమయ్యే విధంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఐస్ ట్రేలో కొంచెం నీళ్లు పోసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టారు అని అనుకోండి. కొంతసేపటి తర్వాత ఆ నీళ్లు ఐస్గా మారుతాయి. ఐస్ క్యూబ్ని మనం బయట పెడితే కొంతసేపటి తర్వాత కరిగిపోతుంది. ఎందుకు అంటే టెంపరేచర్ డిఫరెన్స్ కారణంగా. ఫ్రిడ్జ్లో టెంపరేచర్ చల్లగా ఉంటుంది, అదేవిధంగా బయట టెంపరేచర్ వేడిగా ఉంటుంది. ఇలా టెంపరేచర్ సిచ్యువేషన్ బట్టి మారినట్టు ఎనర్జీ కూడా ఒక రూపం నుంచి మరో రూపానికి మారినప్పుడు ఎనర్జీ రేట్ తగ్గడం కానీ పెరగడం కానీ జరుగుతుందా అన్నదే కదా మీరు చాలామందికి వచ్చే డౌట్. నిజానికి ఎనర్జీ రేట్ అనేది ఈ విశ్వంలో ఫిక్స్డ్గా ఉంటుంది. అంతేగాని ఎనర్జీ అనేది ఒక రూపం నుంచి మరో రూపానికి మారినప్పుడు ఎనర్జీ పెరగడం కానీ తగ్గడం కానీ జరగదు. అదేవిధంగా మనం ఎనర్జీని సృష్టించలేం మరియు నాశనం కూడా చేయలేం. ఈ విశ్వంలో ఉన్న ఎనర్జీని ఒక రూపం నుంచి మరో రూపానికి మార్చగలం అంతే. దీన్నే లా ఆఫ్ కన్జర్వేషన్ అని అంటారు. జీవితంలో పొడవు కోసం మీటర్లను, బరువు కోసం కిలోలను, వాల్యూమ్ కోసం లీటర్లను, కాలం కోసం సెకండ్లను కొలవడానికి ఉపయోగిస్తాం. అదేవిధంగా శక్తిని కొలవడానికి కూడా, అంటే ఎనర్జీని కొలవడానికి కూడా ఒక కొలమానం కావాలి కదా. కొలమానం అంటే యూనిట్స్ కావాలి కదా. మన పూర్వంలో ఎనర్జీని కొలవడానికి సీజీఎస్ పద్ధతి ప్రకారం ఎర్గ్ మరియు కెలోరీని ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడైతే ఎంకేఎస్ పద్ధతి ప్రకారం ఎనర్జీని కొలవడానికి జౌల్ని ఉపయోగిస్తున్నారు. ఇంతకీ జౌల్ అంటే ఏంటి? ఒక కిలోగ్రామ్ బరువు ఉండే ఒక వస్తువుని ఒక మీటర్ దూరం కదిల్చినప్పుడు ఆ వస్తువుని కదిలించడానికి మనం చేసే పనినే జౌల్ అని అంటారు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే ఎనర్జీకి సంబంధించిన విషయాల గురించి చెప్పాను. ఈ ఎనర్జీ మీద ఇంకో వీడియో కూడా చేయాలి అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఎనర్జీకి సంబంధించిన విషయాలు మాత్రమే చెప్పాను, ఎనర్జీ మన రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది అన్న విషయం గురించి చెప్పలేదు. ఈ ఎనర్జీ పార్ట్ 2 వీడియోలో మన రోజువారీ జీవితంలో ఎనర్జీ యొక్క ఉపయోగం ఏంటో చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో ఈ విలువైన విషయాన్ని షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారా? దయచేసి షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీ విలువైన సమయాన్ని నాకు వెచ్చించినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్.